హెబ్రి పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చినం హెబ్రి పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చినం ఆయన కుమారుడై కుమారుడయుం తాను పొందిన శ్రమల వలన విధేయత అని రాయబడు దేవుడే కుమారుడుగా పుట్టి ఆయన పొందిన కుమారుడయ్యుండి కూడా తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు అని రాయబడు మరి మా విశ్వాసులైన మనం ఆయన వెంబడిస్తున్న మనం మరి విధేయత ఎంతో అవసరమై ఉంది మన కాబట్టి మనకి శ్రమలో శ్రమను దేవుడు ఎలా చేస్తాడు విశ్వాస యాత్రలో శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణ కలుగుతాయని పెరిగి శ్రమల శ్రమలో కూడా సంతోషిద్దామని రాయబడింది శ్రమలు ఎందుకు అంటే ఓర్పు కలిగిస్తాయి ఓర్పు అనే గుణం మనలో రావాలంటే మనకు శ్రమలు కావాలి శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను అంటే పరీక్ష పెడుతున్నాడు దేవుడు పరీక్ష ఏం చేస్తుంది నిరీక్షణ వైపు అంటే దేవుడు ఉన్నాడు ఆయన చూస్తున్నాడని నిరీక్షణ వైపు ఆయన రాజ్యానికి వెళతామని నిరీక్షణ వైపు నడిపిస్తుంది కాబట్టి శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్షలో నిలిచినప్పుడు నిరీక్షణ కలిచిన శ్రమలో కూడా మనం జయం పొందాలని వాక్యం చెప్తుంది శ్రమలో కూడా మనం ఆనందించాలని వాక్యం చెబుతుంది ఎందుకంటే ఆయన కుమారుడు తను పొందిన శ్రమల వలన విధేతను నేర్చుకున్నాడని రాయబడింది కాబట్టి ఆయన కుమారులకు పిలబడుచున్న మనం కూడా శ్రమంలో బాధల్లో కూడా మనం విధేయత నేర్చుకుంటాం ఓర్పు నేర్చుకుంటాం ఆ పరలోక సంబంధమైన లక్షణాలు మనలో అలవాటు అవ్వాలంటే శ్రమలే పాఠాలు కాదు వాక్య బాధ కాదు లేకపోతే చాలా అభ్యాసం చేయడం బైబిల్ కాదు కానీ ఉపవాసాలు కాదు కానీ శ్రమలో ఒక వ్యక్తికి విధేయత నేర్పిస్తాయి మత ఐదో అధ్యాయం పదకొండవ వచ్చిన మనం చూసినట్లయితే పదకొండు పన్నెండులో కూడా నా నామం నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమంది మీ ఫలం అధిక మగును ఎలాగన వారు మీకు పూర్వమందుడిన ప్రవక్తలను హింసించిడి అని రాయబడింది యేసుక్రీస్తు నామం నిమిత్తం జన్లు మన నిందించి హింసించి మన మీద చెడ్డ మాటలలో పలికినప్పుడు మనం ధన్యులు అని దేవుడు చెప్తున్నాడు ఎందుకు ధన్యులు అంటే సంతోషించి ఆనందించిన పరలోకలో ఆయన నామము మీరు శ్రమ పడుతున్నప్పుడు సంతోషించి ఆనందించండి పరలోకంలో మీ ఫలం అధికంగా ఉంటది ఎందుకంటే శాశ్వత రాజు యుగములకు రాజు సర్వ సృష్టికి రాజు పురుషుడు సర్వ సర్వ సృష్టికి ఆధారభూతుడైన దేవుడు ఆయన నిమిత్తం ఆయన నామము నిమిత్తం మనం హింసించబడుతున్నాం శ్రమ పడుతున్నాం నిందించబడుతున్నాం దూషించబడుతున్నాం కాబట్టి వారు అబద్ధంగా మన మీద అనేకం చెప్పుకున్నాను మనం సంతోషించి ఆనందించాలి ఎందుకంటే శాశ్వత రాజు ఆయన్ని మనం ఎదుర్కోబోతున్నాం కాబట్టి మనల్ని హింసించి బాధ వారికి అది తెలియదు కాబట్టి మనం ఆయన కొరకు నిలబడినప్పుడు పరలోకం మన ఫలం అధికం అవద్దు అని రాయబడింది కూడా హింసిస్తున్నప్పుడు శ్రమల పాలు చేస్తున్నప్పుడు ప్రభు ఏం మాట్లాడలేదు మౌనంగా ఉన్నాడు ఎందుకంటే తనకి ఇవ్వబోవచ్చు ఆనందం కొరకు ఆయన ఎదురు చూస్తాడు సిలువుని రక్ష పెట్టలేదని రాయబడింది ఆయనకి ఇవ్వవచ్చిన ఘనత సమస్త సృష్టి మీద ఆయన ఆయనకి ఇవ్వవచ్చున అధికారం ఆయన భూమి మీద వచ్చినప్పుడు ఆయన అధికారం కలవాడే కానీ నరుడుగా ఆయన వచ్చి పాప క్షమాపణ కొరకు ఆయన కార్యం వచ్చాడు కాబట్టి ఆయనకి ఇవ్వబోయే ఆనందం ఆయన ఎదురున్న ఆనందం కొరకు ఆయన శిలువు నిర్లక్ష్య పెట్టి ఆయన రాయబడింది కాబట్టి శిలువు సాక్షిగా మనం ఉంటున్నప్పుడు మనం కూడా ఈ లోకం మనల్ని అర్థం చేసుకోదు ఎందుకంటే లోకం ఆయనే అర్థం చేసుకోలేదు కాబట్టి సృష్టికర్తనే లోకం తృణీకరిస్తుంది కాబట్టి దేవుని బిడ్డలమైన మనం శ్రమంలో బాధల్లో అందుకే పౌలు భక్తులు అంటాడు ప్రభును ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి మీ సహనం సకల జనులకు కనబడి ఆయన జైల్లో ఉండి తనకి నరికేస్తారని తెలిసి కూడా ఆయన ఆనందించండి ప్రభులు అని చెప్తున్నాడు ఎందుకంటే ఆయన ఆత్మను ఆనందిస్తున్నాడు ఆయన చూడగలుగుతున్నాడు ప్రభు స్పష్టంగా ఆయనతో ప్రభు ప్రభుతో ఆయన ఉన్నారు కాబట్టి అంత ధైర్యంగా ఆయన చెప్పగలిగాడు దేవుని బిడ్డలైన వారు శ్రమలు వచ్చినప్పుడు హింసలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు ఎందుకు ఆ విధంగా ప్రాణం పెడుతున్నాయి వేరేవరే వారు ప్రాణం పెట్టట్లేదు కానీ శాశ్వత రాజ్య రాజ్యానికి రాజుల రాజుకి వారు విధేయత గల శిష్యులుగా సైనికులుగా వారు ప్రాణం పెడుతూ వారు సమస్తాన్ని లోకను కోల్పోయినను సంతోషంతో అంగీకరిస్తూ ఆయన రాజ్యానికి ఆడతానికి సంతోషంతో వెళుతున్నారు కాబట్టి దేవుని బిడ్డలైన వారు ఆయన కుమారుడయుండి కూడా తన పొందిన శ్రమల వలన విధేయిత నేర్చుకుంటే మనం కూడా మనకు వచ్చిన శ్రమల్లో బాధల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో శోధల్లో వ్యాధుల్లో మనం కూడా విధేత నేర్చుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు అటు కృప వాక్యుడు నన్ను బిడ్డలు దేవుడు దాచేయను గాక